हेलो फ्रेंड्स, वेलकम टू मेगा टेक वर्ल्ड। 2017 वर्ल्ड सेकंड ग्रेटेस्ट लीडर, फाउंडर ऑफ अलीबाबा, रिचेस्ट मैन ऑफ चाइना, द पर्सन हु प्लेस अ की रोल इन चाइनास इकोनॉमी, फाउंडर ऑफ अलीपे, इला इंका एन्नी చెప్పుకున్నా తక్కువే। सो फ्रेंड्स, మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ రోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము। yes, మీరు అనుకుంటున్నది కరెక్ట్, జాక్ మా। ఈయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పీకర్, వరల్డ్ బిజినెస్ లీడర్, ఇంకా చాలానే ఉన్నాయి। సో అసలు ఈ జాక్ మా అంత సక్సెస్ఫుల్ ఎలా అయ్యారు, అసలు ఆయన లైఫ్ స్టోరీ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। 1964లో అక్టోబర్ 15న హాంగ్జో అనే ఒక నగరంలో చైనాలో జాక్ మా జన్మించారు। ఈయన ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు। చిన్నప్పటి నుంచే ఈయన చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు। సో 1972లో అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ నిక్సన్ వీళ్ళు ఉండే ప్లేస్ని విజిట్ చేశారు। సో అప్పటి నుంచి అది ఒక టూరిస్ట్ స్పాట్గా అయ్యింది। సో జాక్ మా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం। సో ఈయన ఎర్లీ మార్నింగ్ టూరిస్ట్ వచ్చే హోటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వచ్చిన టూరిస్ట్కి గైడ్గా వర్క్ చేశారు। ఇలా ఆయన 9 ఇయర్స్ ఫ్రీగా వర్క్ చేశారు వాళ్ళకు। అట్ ద సేమ్ టైం ఇన్ రిటర్న్ ఆయన మెల్లగా వాళ్ళ నుంచి ఈ 9 ఇయర్స్లో ఇంగ్లీష్ నేర్చుకున్నారు। సో ఇలా కొన్ని రోజులు అయ్యాక తన హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఆయన హాంగ్జో టీచర్స్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేశారు। ఆయనకి సక్సెస్ ఏం ఫ్రెండ్ కాదు, ఆయన కూడా మనలా ఎన్నో ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు। ఆయన 2 టైమ్స్ అప్లై చేసే ఆ యూనివర్సిటీకి 3rd అటెంప్ట్లో కాలేజ్ ఎంట్రన్స్లో పాస్ అయ్యారు। అండ్ ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి 10 టైమ్స్ అప్లై చేశారు కానీ రిజెక్ట్ అయ్యారు। ఈయన మోర్ దాన్ 30 జాబ్స్కి అప్లై చేశారు బట్ అక్కడ కూడా ఆయన రిజెక్ట్ అయ్యారు। అయినా ఈయన బాధపడలేదు। ఆయన పోలీస్ జాబ్కి అప్లై చేశారు, అక్కడ కూడా ఈయన హైట్ తక్కువగా ఉన్నారని రీజన్తో రిజెక్ట్ అయ్యారు। ఆయన కేఎఫ్సీలో కూడా అప్లై చేశారు, ఆయన జాబ్కి 24 మెంబర్స్ అప్లై చేస్తే అందులో 23 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ఈయన తప్ప। మనం ఒక్క జాబ్ రిజెక్ట్ అయితే ఎప్పుడు నాకు ఇలానే అవుతుంది, నా జీవితం ఏంటని బాధపడుతూ ఉంటాం, కానీ ఆయన అలా బాధపడలేదు। సో ఫైనల్లీ ఈయన ఆయన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఒక కాలేజ్లో ప్రొఫెసర్గా $12కి వర్క్ చేయడం మొదలుపెట్టారు। 1995లో జాక్ మా ఫస్ట్ టైం యుఎస్ వెళ్ళారు। అక్కడ ఆయన ఇంటర్నెట్ అంటే ఏంటో మొట్టమొదటిసారిగా తెలుసుకున్నారు। అక్కడ అన్ని దేశాల గురించి ఆ ఇంటర్నెట్లో వస్తుంది, చైనా తప్ప। సో ఈ విషయం ఆయన్ని చాలా బాధించింది। ఈయన చైనా వెళ్ళాక వెంటనే ఒక వెబ్సైట్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు। సో దానికోసం చాలామందినే అప్రోచ్ అయ్యారు। ఇన్వెస్టర్స్ అందరూ ఇది ఒక చెత్త ఐడియా అని ఇంట్రెస్ట్ చూపించలేదు। ఫైనల్లీ ఈయన తన రిలేటివ్స్ దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని చైనా పేజెస్ అనే ఒక డొమైన్ నేమ్తో ఒక వెబ్సైట్ అనేది స్టార్ట్ చేశారు 1995లో। సో ఇది స్టార్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఇన్వెస్టర్స్ ఈయనని కాల్ చేయడం, మెయిల్ చేయడం మొదలుపెట్టారు, మేము కూడా నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాము అనేసి। సో 3 ఇయర్స్లోనే ఆ కంపెనీ ఆ వెబ్సైట్ అనేది $8 లక్ష సంపాదించింది। బట్ మనకు తెలిసిందే కదా, ఫైనల్లీ కొన్ని రోజులకి దీనికి డిమాండ్ అనేది తగ్గిపోవడం వల్ల మళ్ళీ ఆయన లాసెస్లోకి వెళ్ళడం మొదలుపెట్టారు। సో ఇంకా ఏదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అని ఈయన అనుకున్నారు। సో ఆయనకి మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఎకనామిక్స్లో ఒక గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చింది, దానిలో ఆయన జాయిన్ అయ్యారు। కానీ కొన్ని రోజులు చేశాక ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఇదే గవర్నమెంట్ జాబ్లో నేను సెటిల్ అయితే కనుక నా ఫ్యూచర్ ఇలానే ఉండబోతుంది, నేను ఎదగలేను అని ఆయన రియలైజ్ అయ్యారు। సో ఆ గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసి ఆయన బయటకు వచ్చి ఒక రెవల్యూషన్ అనేది ఇంటర్నెట్లో తీసుకొచ్చారు, అది ఏంటో కాదు అలీబాబా। ఆయన ఈ అలీబాబా అనే కంపెనీని పెద్ద పెద్ద ఆఫీసెస్లో వందలి స్టాఫ్తో తయారు చేయలేదు, అది జస్ట్ 18 ఫ్రెండ్స్తో ఆయన ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఒక చిన్న రూమ్లో ఈ కంపెనీ అనేది స్టార్ట్ అయింది। ఇందులో చైనాలో ఎక్కడి వాళ్ళైనా సరే వాళ్ళ ప్రోడక్ట్స్ని అప్లోడ్ చేసి సేల్ చేసుకోవచ్చు। సో దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ గూడ్స్ కూడా ఈజీగా సేల్ అయ్యేవి, సో మన ఈ కామర్స్ సైట్ లాంటిదని మనం చెప్పుకోవచ్చు। ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంత ఈజీగా ఏం లేదు, ఈయనని ఎవ్వరూ నమ్మలేదు, అలీబాబా అనేది ఒక ఫేక్ సైట్ అని, దాంట్లో ఎవరికి యూజ్ ఉండదు అని ఎన్నో ఫేక్ న్యూసెస్ అనేది వీళ్ళు క్రియేట్ చేశారు। కానీ ఆయన తన డ్రీమ్ని వదులుకోలేదు, చాలా కష్టపడ్డాడు,
ఎంతమంది అపోజ్ చేసినా సరే స్ట్రాంగ్గా తన డ్రీమ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేయడం కంటిన్యూ చేశారు. ఈ ప్రాసెస్లో 3 ఇయర్స్ వరకు వీళ్ళ కంపెనీకి ఒక సింగిల్ డాలర్ కూడా ప్రాఫిట్స్ రాలేదు. చాలామంది వదిలే ఇది మనకి సెట్ కాదు అని అన్నారు. అండ్ జాక్మా గారు కూడా ఈ టైంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అదే టైంలో ఇంటర్నెట్ బబుల్ అనేది వచ్చింది. ఇది రావడం వల్ల చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కుప్పకూలిపోయాయి, ఇంటర్నెట్ కంపెనీస్. సో అదే ప్రాసెస్లో వీళ్ళ కంపెనీ కూడా ఎక్కడ మూసేస్తారు అని చెప్పి అందరూ భయపడ్డారు. కానీ జాక్మా గారు దృఢంగా ఉన్నారు. ఫైనల్లీ అదే టైంలో ఆయన గోల్డ్మ్యాన్ అనే సాక్స్ అనే ఒక కంపెనీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వాళ్ళకి తన ఐడియా చెప్పారు. వాళ్ళకి ఆ ఐడియా నచ్చడం వల్ల 25 మిలియన్ అలీబాబా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అప్పటికే ఈబే అనే ఈకామ్ సైట్ ప్రపంచాన్నే రూల్ చేస్తుంది. ఎక్కడ చూసినా సరే ఈబే నుంచే అందరూ కొనేవాళ్ళు. చైనాలో ఈ ఈబేని తుడిచిపెట్టాలంటే చాలా కష్టం అని జాక్మా గారికి తెలుసు. కానీ చాలా కష్టపడ్డారు. ఫైనల్లీ చాలా కొద్ది టైంలోనే ఈబే కన్నా అలీబాబాలోనే ప్రోడక్ట్స్ ఎక్కువ కొనడం చైనాలో మొదలుపెట్టారు. అండ్ 2014లో అలీబాబా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ త్రూ ఆయనకి 25 బిలియన్ డాలర్స్ వచ్చాయి. సో ఆ ఒక్క రోజులోనే ఆయన చైనాలో ద రిచెస్ట్ మ్యాన్గా అయ్యారు. ఇది అండి ఈయన సక్సెస్ స్టోరీ. డబ్బులు బాగానే వస్తున్నాయి కదా అని చెప్పేసి ఈయన తన సక్సెస్కి ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఆయన డిఫరెంట్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. అలీపే అనే ఒక కొత్త పేమెంట్ యాప్ని, లైక్ పేటిఎం, ఫోన్పే లాంటి యాప్ని తీసుకొచ్చారు. కానీ ఇది చాలా ముందుగానే తీసుకొచ్చారు ఈయన. ఈయన ఈ ఐడియా చెప్పేటప్పుడు అందరూ ఈయన చూసి నవ్వారు. ఒక పిచ్చివాడిలా ట్రీట్ చేశారు. ఎవరైనా డబ్బుల్ని అలా ఇన్స్టెంట్గా షేర్ చేసుకుంటారా అని అన్నారు. కానీ ఈరోజు మనం చూసుకుంటే కనుక ఈ అలీపేలో 100 మిలియన్ యూజర్స్ ఉన్నారు. అండ్ ఆయన ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ని లాంచ్ చేశారు, సిమిలర్ టు ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ అన్నమాట. ది సేమ్ టైం ఈయన ఇందులోనే కాదు మూవీ రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చారు. అలీబాబా పిక్చర్ గ్రూప్ అనే ఒక మూవీ కంపెనీని ఆయన స్టార్ట్ చేశారు. ఫేస్బుక్, వాట్సాప్కి కాంపిటీషన్గా అలీ వ్యాంగ్ వ్యాంగ్ అండ్ లై వ్యాంగ్ వ్యాంగ్ అనే ఒక 2 మెసేజింగ్ యాప్స్ని ఆయన స్టార్ట్ చేశారు. హెల్త్ ఇండస్ట్రీలో కూడా ఈయన అడుగుపెట్టారు, అలీ హెల్త్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే పేరుతో. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో కంపెనీస్ని ఆయన స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయి ఇప్పుడు ఏషియాలోనే సెకండ్ రిచెస్ట్ మ్యాన్గా నిలిచారు అంటే అది మామూలు విషయం కాదు. 2013లో 49 మిలియన్ డాలర్స్ పెట్టి ఆయన కోసం సొంతంగా గల్ఫ్ స్ట్రీమ్ G50 అనే ఒక ఫ్లైట్ని కొన్నారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇవన్నిటికీ కారణం ఆయన పట్టుదల, కాన్ఫిడెన్స్ అండ్ ఆయన ధైర్యం అని మనం చెప్పుకోవచ్చు. పైన మనం చెప్పుకున్నట్లుగా ఆయన కూడా అన్ని కంపెనీస్లా ఇంటర్నెట్ బబుల్ వచ్చేటప్పుడు క్లోజ్ చేసుకుని ఉంటే ఇప్పుడు అలీబాబా అనే ఒక కంపెనీయే ఉండేది కాదు. 3 ఇయర్స్ వరకు ఒక సింగిల్ డాలర్ కూడా రాకపోయినా సరే ఆయన తన చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకుంటూ తన కంటిన్యూ చేశారు. కానీ ఎప్పుడూ వదిలేయలేదు. అలా వదిలేసుంటే ఇప్పుడు మనం ఆయన గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు. సో ఫ్రెండ్స్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. ఎంతమంది ఎన్నెన్నో అంటూ ఉంటారు, బట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. సాహసం అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం సహనం కూడా ఉండాల్సి ఉంటుంది. ఇలా అనుకుని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇలా అనుకుంటే అలా వచ్చేదండి సక్సెస్. అలా వచ్చినా సరే దానిలో థ్రిల్ అనేది ఏముంటుంది? సో మన ప్రతి స్టెప్లో మన ఫేస్ చేసే ఫెయిల్యూర్స్ని అన్నిటినీ మనం స్టెప్పింగ్ స్టోన్స్గా మార్చుకోవాలి అని ఈయన చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో మన నెక్స్ట్ వీడియో దేనిపైన చేయాలో మీరు కామెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.